కడప జిల్లా వేంపల్లె మండల పరిధిలోని ఆర్జేకేటీ యూనివర్సిటీలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2020-21 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దీంతో వైప్ కౌన్సిలింగ్కు విద్యార్థులు తరలివచ్చారు. ఇడుపులపాయ క్యాంపస్ ఆవరణంలోని సెంట్రల్ లైబ్రరీ నందు అడ్మిషన్ల ప్రక్రియను డైరెక్టర్ సంధ్యారాణి ప్రారంభించారు. మొదటి రోజు విద్యార్థులు తక్కువ సంఖ్యలో రావటం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భోజనం, వసతి లాంటి సౌకర్యాలు క్యాంపస్ అధికారులు కల్పించారు. 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా మొదటిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ర్యాంకుల వారీగా విద్యార్థులకు కౌన్సిలింగ్ కు పిలవటం జరుగుతుందని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా అడ్మిషన్లు ప్రక్రియను చేపట్టినట్లు చెప్పారు. 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరపడానికి మొదలు పెట్టామండి. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మొదటిసారి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఊజీవేడి క్యాంపస్లోను, ఆర్కే వ్యాలీ క్యాంపస్లోను సైమల్టేనియస్గా స్టూడెంట్స్కి అడ్మిషన్ ప్రక్రియని మొదలు పెట్టాము. ఈరోజు నుంచి 11వ తారీఖు వరకు ర్యాంకుల వారీగా వాళ్ళు పిలవడం జరుగుతోంది. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలను రెండు చోట్ల ఆర్కే వ్యాలీలో కానీ గుంటూరులో కానీ తీసుకొని ఈ అడ్మిషన్ ప్రక్రియలను కంప్లీట్ చేయాలని మా సిబ్బంది అంతా కూడా కృషి చేస్తున్నారు. ఈరోజు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఓసీ కేటగిరీ కింద అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరి కింద అడ్మిషన్ ప్రక్రియ మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్ రెండు షిఫ్ట్లలో జరగడం జరుగుతుంది. మళ్ళీ 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు రిజర్వేషన్ కేటగిరీస్ అంటే బీసీ 9 నుంచి బీసీ ప్రక్రియ మళ్ళీ